టెలివిజన్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు పురాణం తొమ్మిదవ అధ్యాయంలో ఏమి చెప్పబడిందో తెలుసుకుందాం ఈ భాగంలో సతీదేవి దేహత్యాగం గురించి చెప్పబడింది ఈ మాసంలో ఈ దివ్యగాథను వినటం వలన శ్రీమాత జగన్మాత అనుగ్రహం తప్పక కలుగుతుంది ఇక కథలోకి వెళ్దాం అంబరీష మహారాజుతో నారదుడు ఇట్ల పలికెను శృతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్ష కథను విని శృతకీర్తి మహారాజు ఇట్లు పలికెను శృతదేవా మహము నీ ఇష్వాకు వంశరాజకు హేమాంగతుడు జలదానము చేయకపోవటం వలన ముమ్మారు చాతకమువును జన్మించి బల్లిగా నా గృహమున గదా పుణ్యమును కలిగించు యజ్ఞ యాధికములను దానములను చేసిన హేమాంగతుడు కర్మానుసారము చాతకము మున్నగు జన్మల నెత్తవచ్చు గాని సత్పురుషులను సేవింపకపోవట వలన గ్రద్దగను పలుమార్లు కుక్కకను జన్మించుట మాత్రము తగినట్లుగా నాకు తోచుటలేదు హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు కావున వానికి పుణ్యలాభము కలగపోవచ్చును పరులకు పీడ కలిగించినచో బాధలు రావచ్చును అట్టి అనర్థమును చేయలేదు కదా అనగా పరపీడను చేయలేదు కదా కావున వీరికి శునకాది జన్మలెందులకు కలిగేనో వివరించి నా సందేహమును తీర్చగోరుచున్నాను అని అడిగిన శృతకీర్తిని మెచ్చి శృతదేవుడిట్లు పలికిను రాజా వినుము ఈ విషయమున పార్వతికి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయమును వినుము భగవంతుడి ఈ లోకములన్నింటినీ సృష్టించెను వాని స్థితిని ఇహలోహ సంబంధము పరలోక సంబంధము అని రెండు విధములుగా నేర్పరచెను ఇహలోహ సంబంధములను జలసేవ అన్నసేవ ఔషధ సేవయను స్థితికి మూడు హేతువులు నేర్పరచెను ఇవి మూడును ఇహలోహ స్థితికి సర్వలోకములను ముఖ్య హేతువులు అట్లే పరలోక సుఖ స్థితికి సాధుసేవ విష్ణు సేవ ధర్మ మార్గ సేవయను మూడును ముఖ్య హేతువులు ఇవి భగవంతుడి ఏర్పరచిన విధంగా ని వేదములందు చెప్పబడింది ఇంటి ఎందుండి సంపాదించుకున్న ఆహార పదార్థము ప్రయాణమున ఆహారమునకు ఉపయోగపడినట్లుగా ఇహలోహమున మనము పరలోక స్థితికై సంపాదించుకున్న సాధు విష్ణు ధర్మ మార్గ సేవలు ఉపయోగపడుచున్నవి మంచివారికి సజ్జనులకు అనిష్టమైన కార్యము మన మనస్సునకు ఇష్టమైనను దాని వలన ఏదో ఒక అనర్థము కలుగుచున్నది సజ్జనులకు అప్రియమైన మనకు ప్రియమైన దానిని చేసినచో తుదకు మనకు అనిష్టనే జరుగును దీనిని వివరించుటకై ఉదాహరణగా అతి ప్రాచీనమైన ఇతివృత్తమును వినుము పార్వతి ఈ కథ పాపములను పోగొట్టును వినువారికి ఆశ్చర్యము ఆనందమును కలిగించును పూర్వము దక్ష ప్రజాపతి అపూర్వముకు యజ్ఞములను చేయదలచెను అంతకు పూర్వమే అతని కుమార్తెయ్యకు సతీదేవిని శివునకిచ్చి వివాహం చేసెను అల్లుడైన శివుని యజ్ఞమునకు రమ్మని పిలుచుటకై కైలాసమునకు వచ్చెను అట్లు వచ్చిన దక్ష ప్రజాపతిని చూచి నేను దేవతలందరినీకి గురువును వేదములు వివరించు త్రికాల బాధితుడైవాడను చంద్రుడు ఇంద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చివారు అనగా సేవక ప్రాయులు ప్రజాపతులలో నొకడైన దక్ష ప్రజాపతి తనకు పిల్లనిచ్చిన మామయ్య గౌరవ అర్హుడైనను పరాత్పరుడైనను తాను ప్రజాప్రతులలో నొకరిని చూచి లేచి గౌరవించుటవానికి శ్రేయస్కరం కాదు యజమాని సేవకుని చూచి లేవరాదు భార్యాభర్తను చూచి లేవరాదు గురువు శిష్యుని చూచి లేవరాదు అని పండితుల మాట కదా దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన ఎగుటచే పూజ్యుడే కానీ ఇచడి పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చిన దగుటచే సర్వోన్నతుడు సర్వోత్తముడు దేవదేవుడగు తాను లేచి నిలుచుండి గౌరవించుట శిష్యుని చూచి గురువు లేచినట్లుగా భార్యను చూచి భర్త లేచినట్లుగా సేవకుని చూచి యజమాని లేచినట్లుగా ధర్మవిరుద్ధముగా నుండును కావున తాను లేచి నిలుచుండి గౌరవించుట దక్ష ప్రజాపతికి శ్రేయస్కరం కాదు లేచినచో యజమానులు మున్నగువారు లేచి సేవకాదులను గౌరవించటం వంటిది ఇట్లు చేయటం వలన సేవకాదుల ఆయువు ధనము కీర్తి సంతతి మున్నకు వెంటనే నశించునని తలచిన పరమేశ్వరుడు మామయగు దక్ష ప్రజాపతి వచ్చినను మామగారుగా పూజుడైనను దక్షిణి శ్రేయస్సును కోరి లేవలేదు కానీ పరమేశ్వరునంతటి వాణి శక్తిని ఔనత్యమును గమనింపచాలని దక్ష ప్రజాపతి ధర్మ సూక్ష్మమును గమనింపలేక అల్లుడు తనను గౌరవించలేదని శివునిపై కోపం తెచ్చుకునేను కోపమును ఉద్రేకమును ఆపుకున జాలని ఎతడు శివుని ఎదుటనే ఇట్లనెను ఓహో ఎంత గర్వము ఓహోహో ఏమి ఈ గర్వము దరిద్రుడు తనను తాను తెలుసుకున్న జాలని అవివేకి ఈ శివుడు ఇతనికి తనకంటే మామ మాన్యుడను వివేకము లేని అవివేకుడు ఈ శివుడు ఇతడెంత భాగ్యవంతుడో కదా ఈశ్వరుడను పదమునా నైశ్వర్యమును కలిగి ఉన్నాడు ఇతని ఐశ్వర్యం ఎంత గొప్పదో కదా వయస్సెంతయో తెలియదు శుష్కించిన ఒక ఎద్దు వీని ఐశ్వర్యము పాపము కలాపమును ఎముకలను ధరించి వేద బాహుల్యమగు పాషాణుల చేత పూజింపబడువాడు ఇతడు వృధా అహంకారులకు దైవము ఇట్టివాడిచ్చు మంగళమేమియు ఉండును లోకములు శాస్త్రములు లోకములు చర్మధారణము నంగీకరింపవు దరిద్రుడై చలికి బాధపడుచు నితడు అపవిత్రమగు గజ చర్మమును ధరించును నివాసము శ్మశానము సర్పము ఇది ఇతని ఐశ్వర్యము ఇట్టి ఈతడీశ్వరుడు పేరు శివుడు శివ శబ్దార్థము నక్క ఆ నక్క తోడేలును చూచి పారిపోవును శివాయను శబ్దమే వీని ధైర్యంను వివరించును సర్వజ్ఞనుడు పేరు కలదు కాని మామను చూచి నమస్కరింపవలయును జ్ఞానం లేని అజ్ఞాని భూతములు ప్రేతములు పిశాచములు వీని పరివారము ఆ పరివారము నెప్పుడునూ విడవడు వీని కులమేమియూ తెలియదు మరియు నితడు పరమేశ్వరుడు సజ్జనులు ఇతనిని దైవముగా నంగీకరింపరు దురాత్ముడగు నారదుడు వచ్చి చెప్పగా విని నేనతనికి నా కుమార్తెయ్యకు సతీదేవినిచ్చి మోసపోతిని ధర్మవ్యతి రిక్తమైన ప్రవర్తనల గల ఇతనిని వివాహమాడిన నా కుమార్తెయూ సతీదేవి వీని వెంటనే యుండి ఈ సుఖములను అనుభవించుచుండగాక ఇతడు వీనిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరును మాకు మెచ్చదగిన వారు కారు నీచకులము వాని యొద్దనున్న పవిత్ర కలశము విడవదగినైనట్లుగా వీరు నాకు విడవదగిన వారు అని బహువిధములుగా పరమేశ్వరుని నిందించెను కుమార్తెయగు సతీదేవిని అల్లుడగు పరమేశ్వరుని యజ్ఞమునకు పిలవకనే తన ఇంటికి మరలిపోయేను యజ్ఞ వాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్విక్లతో కలసి యజ్ఞమును ప్రారంభించినను పరమేశ్వరుని నిందించుచునే ఉండేను బ్రహ్మ విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షిణ యజ్ఞమునకు వచ్చిరి సిద్ధులు చారుణులు గంధర్వులు యక్షులు రాక్షసులు కిన్నరులు వారు వీరనేలా అందరూ వచ్చిరి పుణ్యాత్మురాలగు సతీదేవి శ్రీ సహజమగు చాంచల్యముచే ఆ యజ్ఞమునకు చూడవచ్చిన బంధువులను చూడవలనని తలచెను పరమేశ్వరుడు వదలని వారించిన శ్రీ స్వభావము అనుసరించి యజ్ఞమునకు వెళ్ళతలచెను పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానమును చెప్పెను అప్పుడు పరమేశ్వరుడు ఓ సుందరి నీ తండ్రియగు దక్షుడు నన్ను సభలో నిందించును సహింపరాని ఆ నిందను విని నీవు శరీరమును విడిచెదవు సుమా ఆ నీ తండ్రి చేయు నిందను విని గృహస్థ ధర్మముననుసరించి సహింపవలయును నేను నిందను విని సహించినట్లు నీవు సహించి ఉండలేవు కావున యజ్ఞశాలకు పోవలదు అచట శుభము జరగదు నిశ్చయము అని శివుడెంతగా వివరించి వారించినను సతీదేవి వినలేదు ఒంటరిగానైన తండ్రి చేయ యజ్ఞమునకు పోదలిచి ప్రయాణమయ్యేను అప్పుడు శివుని వాహనముకు నంది ఋషభ రూపమున వచ్చి మామయ్య నెక్కించుకొని యజ్ఞశాలకు తీసుకుని వెళ్ళెను పరమేశ్వరుని పరివారమగు భూత సంగములు ఆమెననుసరించి వెళ్ళినవి యజ్ఞశాలకు వెళ్ళి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల నుంచి తాను లోపలికి వెళ్ళెను యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులెవరనూ పలకరింపలేదు దానిని సతీదేవిని గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకుని యజ్ఞవేదక కడకుపోయేను తండ్రి ఇచుటనున్న సభ్యులు ఆమెను జూచియు పలకరింపక మౌనంగా నుండి దక్షుడును యజ్ఞమున చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహూతులనుచ్చెను తండ్రి చేసిన ఆకృత్యమును గమనించి కన్నీరునించిన సతీదేవి ఇట్లు పలికెను తండ్రి ఉత్తములను అవమానించుట ధర్మం కాదు అట్టి అవమానము శ్రేయస్సు కలిగింపదు రుద్రుడు లోకకర్త లోకభర్త అందరికీ ప్రభువు అతడు నాశరహితుడు ఇట్టి రుద్రునికి అవిస్సును ఆహుతిగా నీయకపోవుట యుక్తము కాదు సుమా ఇట్టి బుద్ధి నీకు కలిగినదా ఇటు దుర్బుద్ధిని చటివారు గమనించారా ఇచటి వారెవరునూ నీవు చేయు పని మంచిది కాదని చెప్పకపోవుట ఏమి విధి విధానము వీరికి విముఖమై ఉన్నదా అని సతీదేవి పలికెను సతీదేవి మాటలను విని సూర్యుడు నవ్వెను అతడున్న భృగమహర్షి సతీదేవిని పరిహరిసించుచు తన గడ్డంలను చరుచుకొనిరి కొందరు చంకలు కొట్టుకొనిరి మరికొందరు పాదములను తొడలను కొట్టుకొనిరి ఈ విధముగా సభలోని వారు దక్షిణి సమర్థించుచు సతీదేవిని పరిహాసించుచు విచిత్ర వికారములను ప్రదర్శించిరి విధి వ్రాతకు లోబడిన దక్షిణును ఆమెను శివుని బహువిధములుగా నిందించెను రుద్రానియకు సతీదేవి దక్షిణి మాటలను విని కోపించి భర్త నిందను విన్నందులన ప్రాయచిత్తముగా యజ్ఞశాలలోని వారందరను చూచుచుండగా యజ్ఞవేదికలో నున్న అగ్నికుండమున శరీరమును విడిచేను ఆ దృశ్యమును చూచిన వారందరూ హాహాకారములు చేసిది పరమేశ్వరుని పరివారముగు ప్రమదులు పరుగునా పోయి పరమేశ్వరునక విషయం తెలిపిరి వైశాఖపురాణం అధ్యాయం సమాప్తం ఓం నమో నారాయణ జై శ్రీమన్నారాయణ